హలో ఎవ్రీవన్, ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా అందరూ చాలా ఇష్టంగా తినే బ్రెడ్ రోల్స్ని ఇంట్లోనే ఎంతో ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా కొన్ని బ్రెడ్ స్లైస్లు తీసుకోవాలి. బ్రెడ్ స్లైస్ నాలుగు వైపులా ఉన్న బ్రౌన్ కలర్ సైడ్స్ని కట్ చేసేయాలి. ఇలా ఎన్ని స్లైస్లు కావాలంటే అన్ని స్లైస్లు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లోకి ఉడికించి మెత్తగా చేసి పెట్టిన రెండు పెద్ద బంగాళాదుంపలను తీసుకోవాలి. అందులో సన్నగా తరిగి పెట్టిన ఒక పెద్ద ఉల్లిపాయను, పావు టీ స్పూన్ పసుపును, అర టీ స్పూన్ ఉప్పును, ఒక టీ స్పూన్ మిరప్పొడిని, పావు టీ స్పూన్ మిరియాల పొడిని, పావు టీ స్పూన్ గరం మసాలా పొడిని, కొంచెం కొత్తిమీరను వేసి అన్నీ బాగా కలపాలి. ఉల్లిపాయ ముక్కలు మాత్రం చాలా సన్నగా ఉండాలి. మీకు కావాలనుకుంటే పచ్చిమిర్చినైనా సన్నగా కట్ చేసుకుని వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కలిపిన దాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని ఓవల్ షేప్లో చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కో బ్రెడ్ స్లైస్ని తీసుకుని నీళ్ళల్లో అటు ఇటు ముంచి రెండు చేతుల మధ్యన పెట్టుకుని ఎక్సెస్ వాటర్నంతా లైట్గా ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఒక్కో బంగాళాదుంప ముద్దను ఈ బ్రెడ్లో పెట్టి గ్యాప్స్ లేకుండా బ్రెడ్తో అంతా కవర్ అయ్యేలా చేయాలి. బ్రెడ్తో అంతా సీల్ చేసిన తర్వాత రెండు చేతుల మధ్యన అటు ఇటు తిప్పితే పైన ఫినిషింగ్ కొంచెం స్మూత్గా వచ్చేస్తుంది. ఇలా అన్నీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు బాగా వేడెక్కిన 1/2 లీటర్ నూనెలో ఈ బ్రెడ్ రోల్స్ని వేయాలి. వీటిని స్లోగా అటు ఇటు తిప్పుతూ మీడియం ఫ్లేమ్లో మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. వీటిని వేడిగా ఉన్నప్పుడే టొమాటో కెచప్తో కానీ సాస్తో కానీ సర్వ్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.